నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. ఈ మధ్య కాలంలో నడుము నొప్పులు అనేటువంటి సమస్య విపరీతంగా కనిపిస్తోంది. కేవలం నడుము నొప్పి వచ్చినంత మాత్రాన అది నడుముకి మాత్రమే పరిమితమై ఉండదు, అది బ్యాక్ అనేది భుజాలతో పాటుగా తల వెనక భాగంలో కనిపిస్తుంది, ఆ తర్వాత కాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. దీన్ని అవాయిడ్ చేయడానికి ఉన్నటువంటి పద్ధతులు ఏంటి? మనతో పాటుగా ఉన్నారు ఎంసీఐ మాజీ మెంబర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. సార్ నమస్తే. నమస్తే. సో బ్యాక్ పెయిన్ అనేది గతంలో ఎక్కువ పనిచేసిన వాళ్లకు అరిగిపోయాయి కాబట్టి బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పుకునేవాళ్ళు, బట్ ఇప్పుడు ఆ సమస్య స్ప్రెడ్ అయిపోయింది, అందరిలోనూ కనిపిస్తుంది. కారణం ఏంటంటారు? ఈ నడుము నొప్పి మధ్యకాలంలో యుక్త వయసులోనూ మధ్య వయసులో ఎక్కువగా కనపడతా ఉంది. వయసు మీని వారికి పూసల అరుగుదల వల్ల కాల్షియము, విటమిన్ డి లోపము, హార్మోన్ల ఉత్పత్తి తగ్గటం వల్ల నడుము నొప్పి వస్తుంది. ఒక రకంగా ఈ గుంతల రోడ్లో బైకులు, ఆటోలు, కారులో ప్రయాణం చేయటం వల్ల కూడా ఆ కుదుపులకు కూడా నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది. నడుము నొప్పికి ప్రధాన కారణం చిన్న వయసులో మధ్య వయసులో ఏంటంటే ఈ నడుము పూసలు ఉంటాయి, పూసల మధ్యలో ఒక డిస్క్ అని ఉంటుంది, కుషన్ లాంటిది. ఆ పూసల మధ్యలో ఉండే డిస్క్ పక్కకు తొలగి నరం మీద ఒత్తిడి చేసి నొప్పి రావటం, నరం మీద ఒత్తిడి పెరిగినప్పుడు ఆ నొప్పి నడుముకే పరిమితం కాకుండా నడుము నుంచి ప్రారంభించి పిరుదల వెనక భాగాన, తొడ వెనక భాగాన, కాలి మోకాలి వెనక భాగాన, పిక్కల మీదుగా పాదం వరకు వస్తుంది. ఈ నడుముతో ప్రారంభమై పాదం వరకు వచ్చే నొప్పిని వైద్య పరిభాషలో సయాటికా అంటారు. ఈ విధంగా ఎక్కువగా ఈ L4 L4 వర్టిబ్రా, L5 వర్టిబ్రా మధ్యన ఉండే డిస్క్ పక్కకు తొలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ డిస్క్ తొలగినప్పుడు ఇక రాత్రులు నిద్ర పట్టదు, తీవ్రమైన నొప్పి. ఏదో మందుల షాప్కి వెళ్ళి నడుము నొప్పికి టాబ్లెట్ వాడాలంటే ఆ నొప్పి టాబ్లెట్లు వాడితే మూత్రపిండాలు పూర్తిగా పాడైపోతాయి. నొప్పి టాబ్లెట్లు దీర్ఘకాలికంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు. అసలు ఎందుకు ఇలా నడుము నొప్పి వస్తుందంటే పూర్వకాలం మనం ఎక్స్రేలు తీసేవాళ్ళం, ఎక్స్రేలు అంత మనకు సరైన సమాచారం రాదు. మనకి కరెక్ట్ సమాచారం రావాలంటే నడుముకి MRI పరీక్ష చేయించాలి. అమ్మో, MRI పరీక్ష చాలా ఖరీదండి, ఇంత ఖరీదైన పరీక్ష మనం ఎక్కడ చేయించుకోవచ్చు అంటే MRI కేవలం 25% 2000 చేసే సెంటర్ కూడా ఒకటి ఉంది, మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్ సెంటర్ అని ఉంది. అక్కడ ఒక కార్డు తీసుకుంటే 1800కి 2000కే మనకి MRI కూడా చేస్తారు. ఇవి ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో MRI మెడ్ ప్లస్ వాళ్ళు చేస్తున్నారు. మనం ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రాత్రి బయలుదేరి పొద్దున్న చేరేసి సాయంత్రానికి వెనక్కి వచ్చేయచ్చు. MRI అంటే 8000 10000 తీసుకుంటున్నారు కదా. కనుక MRI చేయించుకుంటే డిస్క్ పక్కకు తొలగిందా లేదా అనేది తెలుస్తుంది. తర్వాత స్థూలకాయము భారీ కాయము ఉన్న వాళ్ళకు కూడా ఈ నడుము నొప్పి అధికంగా వస్తుంది. ఈ స్థూలకాయానికి ఒక ప్రధాన కారణం మెడ ముందు భాగాన సీతాకోకు చిలుకాకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయకపోవటం, దానికి రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేయిస్తే థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు బరువు తగ్గితే నడుము నొప్పి తగ్గుతుంది. మనం వాడే పరుపులు కూడా మనకి కొంతవరకు కారణం. స్ప్రింగ్ కాట్లు వాడకూడదు, తర్వాత యూఫోమ్ పరుపులు మనం వాడకూడదు. ఈ కొబ్బరి పీచుతో తయారు చేసిన కాయర్ మ్యాట్రెస్లు ఉంటాయి, కొన్ని సగం ఫోము సగం కాయర్ ఉంటుంది. ఆ కాయర్ మ్యాట్రెస్లు అనేవి చాలా బాగా మన నడుముకు ఉపయోగపడతాయి. కొంతమందికి నడుము నొప్పితో పాటు మెడ నొప్పి కూడా ఉంటుంది. ఈ విధంగా నడుము నొప్పి వచ్చినప్పుడు కొంతమంది ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కొంతమంది న్యూరాలజిస్టు మెదడు నరాల డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కొంతమంది న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్తారు. ఇక వాళ్ళు అటు ఇటు చూసి ఇదిగో నీకు డిస్క్ పక్కకి వెళ్ళిపోయింది, ఆపరేషన్ చేయాలి అంటారు. ఈ ఆపరేషన్ లేకుండా మనం నడుము నొప్పి తగ్గించుకోవటానికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా? ఉన్నాయి. అసలు అవసరం లేదు, ఆపరేషన్ అనేది అవసరం లేదు. ఆపరేషన్ లేకుండానే మనము తగ్గించుకునే మార్గాలు
మనకి ప్రకృతి ప్రసాదించిన వృక్ష సంపద నుంచి తయారు చేసిన ట్యాబ్లెట్లు వాడటం వల్ల ఈ నడుము నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. నడుము నొప్పేనా అండి, సయాటికా కూడా తగ్గుతుందండి, రెండూ తగ్గిపోతాయి. దానికి మొక్కల నుంచి తయారు చేసిన ఒక మందు, స్పైనోకార్ట్. ఇది లీఫార్మా అనే ఒక కంపెనీ తయారు చేశారు. ఈ లీఫార్మా కంపెనీ వాళ్ళు అనేకమైన పరిశోధనలు చేసి ఈ దీన్ని తయారు చేయడం జరిగింది. దీంట్లో రసాయనాలు ఉండవు. దీంట్లో పసుపు నుంచి తయారు చేసిన కర్కుమిన్ అనేది ఉంటుంది. దీంతోపాటు ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది. షెల్లాకి అనే మొక్క నుంచి తయారు చేసిన పదార్థం ఉంటుంది. వీటితో తయారు చేసిన ఈ ట్యాబ్లెట్లు రోజుకు 3, ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1, 3 పూట్ల 3. ఇవి 3 నెలల పాటు వాడితే నడుము నొప్పి చక్కగా తగ్గిపోతుంది. డిస్క్ పక్కకు తొలగిన డిస్క్ మళ్ళీ యథావిధిగా ఒరిజినల్ పొజిషన్కి వచ్చి నరం మీద ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. అయితే దీంతోపాటు వన తులసి గింజలు, మహాబీర సీడ్స్ అంటారు, ఈ మహాబీర సీడ్స్ ఇవి రాత్రిపూట 1 స్పూను 1 గ్లాసు నీళ్ళలో వేసి నానబెట్టి ఉదయాన్నే పరగడుపున గింజలు నీళ్లు కలిపి తాగాలి. ఇవి ఎన్ని రోజులు వాడాలంటే స్పైనోకార్ట్ అనే ట్యాబ్లెట్లు 3 నెలలు వాడితే తగ్గిపోతుంది. ఇవి మాత్రం కొన్ని సంవత్సరాలు కొనసాగించవలసి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఈ నడుము నొప్పి పునరావృతము కాకుండా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత మనం బైక్ నడపటం అనేది కొన్నాళ్ళ పాటు తగ్గించుకోవాలి. తర్వాత మనం బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీవ్రమైన నొప్పి ఉంటే 1-2 వారాలు చెక్క మంచం లేదు చెక్క బల్ల మీదే పడుకోవాలి, పరుపు లేకుండా. లేదు బొంత అని ఉంటుంది, పల్చడి బొంత, దిండు కూడా పల్చడి దిండు వేసుకోవాలి. ఇక నొప్పి తగ్గడానికి ఈ నడుము మీద ఎక్కడ నొప్పి ఉందో అక్కడ రాసుకోవటానికి ఈ లీఫార్మా కంపెనీ వాళ్ళు పరిశోధనలు చేసి మొక్కల నుంచి వృక్ష సంపద నుంచి తయారు చేసిన హెర్బల్ ఆయింట్మెంట్ స్మూత్ వాక్, ఇది రాసుకుంటే చక్కగా నొప్పిని తగ్గిస్తుంది. ఇక నొప్పి ట్యాబ్లెట్ వాడవలసిన అవసరం ఏముండదు. ఇవి మనకి ఎక్కడ లభిస్తాయి అంటే ఈ మహాబీర గింజలు కానీ, స్పైనోకార్ట్ కానీ, స్మూత్ వాక్ కానీ అమెజాన్లో మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టచ్చు. లేదా లీ హెల్త్ డొమైన్, ఎల్ఈఈ హెచ్ఈఏఎల్టీహెచ్ DOMAIN domain.com అనే వెబ్సైట్లో కూడా ఆర్డర్ పెట్టచ్చు. లేదా మరో 2 నంబర్లు మీకు ఇస్తాను, ఆ నంబర్లకు ఫోన్ చేసి ఆర్డర్ పెడితే మనకి ఇంటి వద్దకి కొరియర్ ద్వారా పంపుతారు. 770-21-22599 77021-22599 మరొక నంబరు 950-28-97374 950-28-97374 ఈ వాడే మందులకి ఏటికి కూడా అసలు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండనే ఉండవు. కొంతమంది ఆపరేషన్కి రంగం సిద్ధం చేసుకుని ఇది తెలిసి ఈ మహాబీర సీడ్స్, స్పైనోకార్టు ఇవి వాడి చక్కటి ఉపశమనాన్ని పొందారు. కనుక మనము నడుము నొప్పి అనగానే ఆపరేషను తొందరపడి ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. రసాయనాలతో తయారు చేసిన మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ మొక్కల నుంచి, బెరడు నుంచి, వేర్ల నుంచి, ఆకుల నుంచి, మొగ్గ నుంచి, పువ్వుల నుంచి తయారు చేసే వీటికి, వృక్ష సంపద నుంచి తయారు చేసే వాటికి ఏమి కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమాత్రం ఉండవు. ఇప్పటికే మీరు ఏదైనా షుగర్కో, బీపీకో, గుండె జబ్బుకో వేరే మందులు వాడుతుంటే వాటితో పాటు ఈ మందులు కూడా వాడుకోవచ్చు.
అంటే వాటితో పాటే వేసుకోవాలంటే ఆ మందులకి ఈ మందులకు ఒక 5 నిమిషాలు గ్యాప్ మధ్యలో గ్యాప్ ఉంచితే సరిపోతుంది. ఈ మందులు వినియోగించి వేలాది మంది నడుము నొప్పి నుంచి ఉపశమనం పొంది దేవుడా ఆపరేషన్ లేకుండా నయం చేయించుకో. ఆపరేషన్ అంటే భయం, పైగా నడుము మీద ఆపరేషను, వెన్నుపాము మీద ఆపరేషను, ఇంకోటి ఏంటంటే ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కాయకష్టం చేయటం, బరువులు మోసే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం. అందువల్ల మరి రెక్కాడితే కానీ డొక్కాడదనే శ్రామిక వర్గాలు ఈ నడుము ఆపరేషన్ చేయించుకుంటే తర్వాత వాళ్ళు బరువులు మోయటానికి కొంత ఇబ్బంది ఉంటుంది. కనుక ఈ మందులు ప్రకృతి ప్రసాదించిన వరంగా మనం భావించాలి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, థ్యాంక్ యూ. సో హెర్బల్ ప్రోడక్ట్స్ ఇవి, ఒకవేళ నడుము నొప్పి ఉంది, అది సివియర్గా ఉంది, డాక్టర్ ఆపరేషన్ చేయాలి అన్నప్పుడు గివ్ ఇట్ ఏ ట్రై, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈజీగా ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ డౌట్స్ ఉంటే వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు, ఆ తర్వాత ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై కూడా చేసుకోవచ్చు.